కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు సుప్రీంకోర్టు ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిన సందర్భంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు కాకాడ నూకరాజు, అనంతారపుర రాజు, పిల్లి బలరాముడు, పలివేల సతీష్, కాపారపు నూకరాజు, ప్రతిపాడు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు జడ్డా సతీష్ మాదిక, కాయలు కాతేటి మంగరాజు, జడ్ సత్యబాబు, రాజేంద్ర ప్రసాద్, మార్త చాను, నాగేంద్ర, జడ్ చంటి, గడ్డం శ్రీను, మూర్తరుద్రయ్య పాల్గొని బాణాసంచాలతో, డప్పులు వాయిద్యాలతో, స్వీట్లు పంచుతూ మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా నిర్వహించారు. సామాజిక ఉద్యమాలు కూడా ఎన్నో ఈ యొక్క భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా మన శ్రీ మందకృష్ణ మాదిక నాయకత్వంలో చేస్తా ఉన్నాము. అదే క్రమంలో ఈ రోజు చేస్తున్న ఈ తీర్పు ఏదైతే ఉన్నదో ప్రతి మాదిక బిడ్డ కూడా గర్వించదగ్గ విషయమని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై మాదిగ, జై మాదిగ. మరి ఈ కాలంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మరి ఎంతో ఘనముగా మరి ఎవరికి మరి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మరి ఎస్సీ వర్గీకరణ సాధిస్తుందో బాధల అన్ని ప్రభుత్వాలని కనగట్టి మరి ఈ రోజు మరి ధర్మాసనం వచ్చిన తీర్పు మన శ్రీ మందకృష్ణ గారు చేసిన కృషి, ఆ ధర్మాసనం ఏడుగురు ధర్మాసనంలో ఆరుగురు చక్కటి తీర్పిచ్చి ఇది సమాన న్యాయము, ఇది వర్గీకరణ చేస్తే మాదికి మాది ఉపవలందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఇచ్చిన మరి ధర్మాత్మలకు అందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలు తెలుసు. మరి ఈ రోజు మరి మాకు ఇంత విధంగా మరి ఉద్యమంలో మేము పాల్గొని మాకంటే ముందు ఉద్యమం చేసిన నాయకులు ఎంతో మంది ప్రాణ సాగాలు చేసి సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై మరి మాదికల చిరకాల కోరిక 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిక నాయకత్వంలో అలుపెరగని పోరాటం చేసి ఈ రోజున మరి మాదికలు 1 కోటి మంది మాదికలకు న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు తీర్పిడడం జరిగింది. మరి మా అధినాయకుడు ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు, న్యాయం ఎప్పటికైనా కలుస్తుంది, మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి నిరంతరం కూడా పోరాటాలు చేస్తూ ఇవాళ ప్రతి మాదికి కూడా న్యాయం జరిగేలాగ ఉద్యమంలో పాల్గొన్నా పాల్గొకపోయినా సరే ప్రతి బాధిక ఈ రోజున కృష్ణ మాదిక సాధించిన ఫలాలను అందుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా సరే గతంలో 2004లో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు వర్గీకరణ చేసినప్పుడు 20,000 ఉద్యోగాలు వచ్చాయి బాధికులకి. మరి ఈ రోజున 20 సంవత్సరాల తర్వాత మరి ఇదే రోజున అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వర్గీకరణ జరగటం చాలా శుభప్రాయం. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుని ఇప్పుడు ఏదైతే డిఎస్సీ నోటిఫికేషన్ అయి ఉన్నాయో అందులో వర్గీకరణ అమలు చేస్తే మాదిగల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ఉద్యమానికి నాయకత్వం వచ్చిన మా నాయకుడు మందకృష్ణ మాదిక గారు 30 సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టానికి మాదిగ జాతి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని వదిలేసి 3 నెలలు 4 నెలలు ఢిల్లీ అన్ని తిరుగుతూ ఇవాళ మాదిగలకు చాలా మంది అన్నారు, ఆయన ఎంతో మంది దూషించారు, ఆయనతో ఉద్యమం చేసిన అంతా వదిలేసి వెళ్ళిపోయారు, అయినా సరే వదలకుండా ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేస్తూ ఇవాళ మాదిగల కోసం ఇంత ఉద్యమాలు చేసి ఇవాళ జీవితాలు ఎదురు చెప్పిన మహానుభావుడు మందకృష్ణ మాదిగ మాకు అయితే మహాత్ముడితో సమానం ఆయన. మరి